తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ మరొకసారి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ రోజు మరొక ఎన్నికల ప్రణాళిక ప్రకటించాడు 2014 లో 2018 లో 2019 లో ఇటీవల జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మళ్ళీ ఈ రోజు ఈ ఒక ఎన్నికల ప్రణాళికలో కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా మోసం చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ ఈ రోజు ప్రజలను మరొకసారి వంచించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు కేసీఆర్ ఆయన కలవాటు ఏరు దాటే వరకు ఓడమల్లన్న ఏరు దాటిన తర్వాత బూడిమల్లన్న అది దళిత ముఖ్యమంత్రి విషయంలో కావచ్చు దళితులకు 3 ఎకరాల స్థలం విషయంలో కావచ్చు లేక నిరుద్యోగ యువతకు 3016 రూపాయల నిరుద్యోగ భృతి కావచ్చు నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేసే విషయం కావచ్చు లేక మహిళా పొదుపు సంఘాలకు పావుల వడ్డీ విషయం కావచ్చు రైతుల రుణమాఫీ కావచ్చు రైతులకు సంబంధించినటువంటి ఉచిత ఎరువులు కావచ్చు ఈ రకంగా కొన్ని వందల హామీలు తెలంగాణ ప్రజలకు ఇచ్చి పూర్తిగా వెన్నుపోటు పొడిచి ప్రజలను నట్టేట ముంచినటువంటి నయవంచకుడు కేసీఆర్ అని సందర్భంగా మనయేస్తున్నాను ఆయన చెప్పే మాటలకు చేసే చేతలకు వల్లించే చిలక పలుకులకు పొంతన లేదని సందర్భంగా మనయేస్తున్నాను అమలుకు నోచుకోలేని హామీలు బోలెడిస్తాడు ఈ రోజు ప్రకటించినటువంటి ప్రణాళిక గాని గతంలో ప్రకటించినటువంటి ప్రణాళిక గాని చిత్తశుద్ధి లేనటువంటి ఎన్నికల హామీలు ఈ రోజు బిఆర్ఎస్ గత ఈ రోజు 6 ఎన్నికల ప్రణాళికలు తెలంగాణ ప్రజల ముందు పెట్టాడు 14 18 19 మున్సిపల్ ఎలక్షన్స్ ఈ రోజు ఇవన్నీ కూడా అన్ని రకాల హామీలు కూడా ఈరోజు నీటి మూటలే తప్ప ఏ ఒక్క ప్రణాళికలో మరి చిత్తశుద్ధి లేరని సందర్భంగా మనయేస్తాను ఆయన చెప్పారు ఈరోజు వెనక వేయబడినటువంటి తెలంగాణ బాగు చేయాలంటే సంపద పెంచాల నీ ప్రభుత్వ పాలన సంపద పెంచే విషయంలో పూర్తి విరుద్ధంగా ఉంది ఆ ఒక పెంచారు కరెక్టే అప్పులు పెంచారు సంపద పెంచలే అవినీతి పెంచారు సంపద పెంచలే అక్రమాలు పెంచారు కేసీఆర్ మీరు సంపద పెంచలే అహంకారం పెంచుకున్నారు తెలంగాణ సంపద మీరు మీ పార్టీ దోచుకున్నారు ఆయన చెప్పారు ఇంకా బెస్ట్ పాలసీ అట ఆయన బెస్ట్ ఎకనామికల్ పాలసీ వరస్ట్ ఎకనామికల్ పాలసీ ఇస్ నాట్ ఎ బెస్ట్ ఎకనామికల్ పాలసీ కేసీఆర్ యు ఆర్ ఇంప్లిమెంటింగ్ వరస్ట్ ఎకనామికల్ పాలసీ ఇన్ తెలంగాణ పవర్ పాలసీ బెస్ట్ పవర్ పాలసీ అట డేంజర్ పవర్ పాలసీ కుప్ప కూలిపోతే ఈరోజు గ్రిడ్ కావచ్చు డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కావచ్చు పవర్ జనరేషన్ కావచ్చు ఈరోజు 45,000 కోట్ల అప్పులతో కుప్ప కూలిపోయే ప్రమాదం ఉంది బెస్ట్ డ్రింకింగ్ వాటర్ పాలసీ అన్నాడు బెస్ట్ డ్రింకింగ్ వాటర్ పాలసీ కాదు బెస్ట్ లిక్కర్ డ్రింకింగ్ పాలసీని అమలు చేస్తా ఉన్నావు బెస్ట్ డ్రింకింగ్ పాలసీ కాదు యు ఆర్ సక్సెస్ఫుల్లీ ఇంప్లిమెంటింగ్ బెస్ట్ లిక్కర్ డ్రింకింగ్ పాలసీ
best irrigation policy. You are not implementing best irrigation policy. You are implementing best irrigation commission policy. You are agriculture, best agriculture policy. You are not implementing best agriculture policy. You are implementing non-culture policy. Best Dalita policy. How can you say Dalita policy? You are not implementing it now. You anti-Dalit policy implement it now. Dalit is the main minister now. Murakra Salam is now. Irodu Dalit bandu perto. Idhe vidanga ira. Irodu chappinatiga Dalit bandu konasai iste. Ina muni manaru. Ina ankunatu. I prabuto vachinatu. Varvara I Dalit bandu purt cheler. Inko yada samacharalu vachundi. I Dalit bandu nirakanga implement chese Telangana lo. ఆయన మర్చిపోయారు కేసీఆర్ ఇంప్లిమెంటింగ్ బీఆర్ఎస్ ఇంప్లిమెంట్ చేస్తుంది బెస్ట్ ఫ్యామిలీ పాలసీ ఇన్ తెలంగాణ కేసీఆర్ ఫ్యామిలీ పాలసీ నాట్ అదర్ ఫ్యామిలీ పాలసీ సొంత కుటుంబ పాలసీ బెస్ట్ పాలసీ ఈజ్ ఇంప్లిమెంటింగ్ బెస్ట్ కరప్షన్ పాలసీ Best family corruption policy is implementing. Best land sale policy. Addanna appukodam kosam best land sale policy ani amalu chestu unnadu. Best cheating policy is implementing best cheating policy. Ee roju aina aneka visharalo ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ఈరోజు కొత్త హామీలు ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు అదో గవర్నమెంట్ వచ్చినట్టు, మళ్ళీ ఇంక 5 సంవత్సరాల తర్వాత కూడా గవర్నమెంట్ వచ్చినట్టు, నేను 5 సంవత్సరాల తర్వాత కూడా ఏం చేయబోతున్నామో ఈరోజు అని హామీ ఇస్తా ఉన్నాడు. కేసీఆర్ను చూస్తే అట్ట పర్వతం ఎత్తి తానే ఆంజనేయుడు అనుకునేట విధంగా ఈరోజు సంజీవిని తీసుకోవడం కోసం ఆంజనేయుడు పర్వతం ఎత్తాడు. ఈయన కూడా అట్ట పర్వతి, నేనే ఆంజనేయుడు అనే పరిస్థితి ఉన్నది. కేసీఆర్ సకల జనుల ద్రోహి. ఈరోజు అన్ని వర్గాల ప్రజలు మరొకసారి అధికారాన్ని నిలుపుకోవడం కోసం ఈరోజు ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రజల చెవుల్లో గులాబీ పూలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మాయా మాటలు చెప్పి ప్రజలను దండుకోవడమే కేసీఆర్ నైజం. గతంలో 65 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన చూశాం దేశంలో, ఈ రాష్ట్రంలో. ఎవరైనా హైదరాబాద్ తిరుగుతుంటే టాంబర్ నెక్లెస్ లోడ్కి వస్తే ఇక హైదరాబాద్ విడిచిపోయి ఇక్కడనే సెటిల్ అవుతారని చెప్పాడు. అటువంటి అద్భుతమైనటువంటి గులాబీ పూలతో, గులాబీ రంగుతో గ్రాఫిక్స్ చూపించి మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో ప్రజల నమ్మిపెట్టినటువంటి చరిత్ర ఈ కేసీఆర్ది, బీఆర్ఎస్ పార్టీది. తెలంగాణ ఏర్పడే నాటికి మిగులు బడ్జెట్ ఉండేటువంటి రాష్ట్రం. ఈరోజు దివాళా దించిన రానున్నటువంటి 20-30 సంవత్సరాలలో తెలంగాణ చేతికొచ్చే పరిస్థితి లేకుండా ఇష్టా రాజ్యంగా కేసీఆర్ యొక్క పార్టీ ఎక్కడికక్కడ దోచుకొని ఆయన 80,000 పుస్తకాలు చదువుకొని తన మేధస్సుతో ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినటువంటి చరిత్ర కేసీఆర్ది. ఈరోజు ఎఫ్ఆర్పిఎం పరిధి నుంచి తప్పించుకోవడం కోసం మూసికొక కార్పొరేషన్, హైదరాబాద్ రోడ్లకొక కార్పొరేషన్, హుస్సేన్ సాగర్కు ఒక కార్పొరేషన్, వాటర్కు ఒక కార్పొరేషన్, కాళేశ్వరంకు ఒక కార్పొరేషన్,
वंदना ने स्कूल लो इंफ्रास्ट्रक्चर कोर कॉर्पोरेशन इन्हीं कॉर्पोरेशन जर्चिनो लक्कर दे दें केवल प्रभुत्तमो अपुल रिस्कुने कॉर्पोरेशन लो अपुल दर्शन मार प्रजापति बोलो इन्हीं कॉर्पोरेशन बेटर दाच बेटर जीवल ने अनेक कॉर्पोरेशन ले पिटी ना पाट लो बैंक लो इरोजु अनेक रकाल रूरल इलेक्ट्रिकल कॉर्पोरेशन लो पावर फाइनेंस कॉर्पोरेशन लो अप्पुलु तीसुकुन्नारु हड़को दग्गर अप्पुलु तीसुकुन्नारु अप्पुडु कॉर्पोरेशन इल्लु पेट्टारनि तेलंगाण प्रजलकु तेलुस्तुंदि कॉर्पोरेशन एन्नि पेट्टारो तेलुसु एंदुकंटे एफआरबीएम परिधि नुंचि तप्पिंचुकोवडं कोसं कॉर्पोरेशन द्वारा तेलंगाण गवर्नमेंट ग्यारंटी इच्चि केंद्र प्रभुत्वंतो संबंधं लेकुंडा ఈ రోజు లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకున్నారు ఈ రోజు తెలంగాణను ఉద్ధరిస్తామని మరోసారి ఎన్నికల ప్రణాళికలో ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది దేశమంతా కూడా ఎడ్యుకేషన్ బడ్జెట్ పెరిగితే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కు బడ్జెట్ దగ్గర చరిత్ర ఎక్కడ ఉందంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు మీరు నిధులు వదిలిస్తున్నారు చిలక పలుకులు పలుకుతున్నారు సంపద పెంచుతాను అంటున్నారు తెలంగాణను ఉద్ధరిస్తాను అంటున్నారు एट उधरी चपा को प्रजन केसीआर चपेटी कल बुले कबर नीति मूटल पार्टी कांग्रेस पार्टी यानी टीआरएस पार्टी यानी वील को चिशुद्धि वील प्रजा मम्मीपे गत कांग्रेस पार्टी परपाल इन टीआरएस पार्टी परपाल पार्टी चरत्र प्रजन मोसम से चरत्र विषयानी सामजमंत ग्रहिशा भारतीय जनता पार्टी विज्ञप्ति धन्यवाद निरुद्योग युवक मूड वेल पदहार रूपये నెలకిస్తానని చెప్పావు ఈ రోజు దిక్కు తోచని పరిస్థితుల్లో తెలంగాణ యువత నా భవిష్యత్తు ఏమైపోతుందో ఈ బిఆర్ఎస్ చేతులు ఎరకని అంధకారంగా మారుతున్నదో 17 సార్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు రద్దైన కారణంగా అనేక కారణాలతో ఈ ప్రభుత్వం చేతగాని తనంతో అవినీతి తనంతో రోడ్డున పడితే మీరు 3016 రూపాయలు ఇస్తారని చెప్పి ఇంతవరకు ఒక్క నిరుద్యోగి కూడా निरुद्योग तोंबई लक्षल मंदिकी प्रजलु नम्मे परिस्थिति लेदु केसीआर माटलु ग्रामालालो चदुवु रानटुवंटि पेद्दम्मनि अडिगिना केसीआर गुरिंचि अडिगिते केसीआर अन्नी मोसाले केसीआर कुटुंबानिकि तप्प मालंटि पेदवारिकि चेयडु अनि निक्कच्चिगा ग्रामालालो उन्नटुवंटि ओक पेद्दव्व चेप्तुन्नटुवंटि परिस्थिति ई रोजु मनकु अनिपिस्तुंदि కాబట్టి ఇన్న 90 లక్షలన్నా లేకపోతే 100 లక్షలన్నా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు